ఓ నాయకుడు కాజీపేట మండలవాసి వైఎస్సార్సీపీ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం గత రెండు రోజులుగా జోరుగా సాగుతోంది కడపలో ఎమ్మెల్యే శెట్టివారిపల్లె రఘురామిరెడ్డి పార్లమెంటరీ వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు ఆధ్వర్యంలో రహస్య భేటీ జరిగిందనే ప్రచారం ఉంది ఈ నెల ఎనిమిదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం ఆ నాయకుడితో పాటు మరికొందరు నాయకులు పుచ్చుకుంటారనే ప్రచారం సోమవారం గుప్పమంది జగన్ సమక్షంలో చేరికను రద్దు చేసి మైదుకూరులో ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో చేరిక జరుగుతుందనే ప్రచారం ఈ ఉదయం ఊపందుకుంది మైదుకూరులోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం గుప్పమంది ఆ నాయకుడి చేరిక గురించి ఎమ్మెల్యే మాట మాత్రమే చెప్పకుండా చేరిక ముహూర్తం పెట్టారని కాజీపేట మండల వైసీపీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది ఇంకేముంది ఆగమేఘాల మీద కాజీపేట మండల పరిషత్ కార్యాలయంలో భేటీకి కూర్చున్నారు ఈ భేటీకి ప్రభుత్వ డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డికి ప్రాతినిధ్యం వహించారని సమాచారం సమాచారంకి మండలంలోని సర్పంచ్ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు నాయకులు విచ్చేశారు అయితే సమావేశం చర్చను బయటకు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు మీడియాను సైతం దూరం పెట్టేంతగా ప్రధాన పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు మన పార్టీలోకి వస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి అన్నట్టు ఈ భేటీకి ప్రాతినిధ్యం వహించిన నాయకుడు తెలుసుకున్నారు భేటీలో పాల్గొన్న నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్ లు మూకుమ్మడిగా ఆ నాయకుడి చేరికను బహిర్గతంగా వెల్లడించడమే కాకుండా ఈ చేరిక మాకు వ్యతిరేకమో అంటూ అధినాయకుడు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డికి అల్టిమేటం తరహాలో తెలియజేయాలని ముక్త కంఠంతో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం ఆ నాయకుడిని చేరిక తప్పదని భావిస్తే మేము పార్టీని విడవాల్సి వస్తుందని భేటీలో పాల్గొన్న సర్పంచ్లు నాయకులు ఖరాఖండిగా తమ అభిప్రాయం వెల్లడించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి